Hi, myself Dr. Ramakrishna. ఈ వీడియోలో మనం రేడియేషన్ చికిత్స గురించి తెలుసుకుందాం. రేడియేషన్ చికిత్స అనేది క్యాన్సర్కి సంబంధించిన చికిత్సల్లో మూడు విభాగాల్లో ఒక విభాగం. సో ముఖ్యంగా ఈ రేడియేషన్ చికిత్స అనేది మనకి నోరు గొంతు క్యాన్సర్లు, బ్రెయిన్ క్యాన్సర్స్ అండ్ అనవాయిక క్యాన్సర్స్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ముఖ్యంగా గైనకలాజికల్ మ్యాలిగ్నెన్సీస్ అంటే సర్వైకల్ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్, ఇట్లా చాలా ముఖ్యమైన భాగాల్లో ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది మనకి ఎక్కడో ట్రీట్మెంట్ మొత్తం మీద ఎక్కడో ఒక భాగంలో ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది చాలా ఆవశ్యకత ఉంది. ఎక్కువ శాతం మందిలో మనం ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ని వ్యాధిని పూర్తిగా నయం చేయడానికి ఉపయోగిస్తాం. చాలా కొద్దిమంది పేషెంట్స్లో మనం ఈ రేడియేషన్ చికిత్స అనేది ఉపశమనానికి వాడుతూ ఉంటాం. అంటే క్యాన్సర్ ఆల్రెడీ బోన్కి స్ప్రెడ్ అయ్యి పేషెంట్స్కి పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు, లేకపోతే ఎవరికన్నా ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నప్పుడు కానీ, సో ఇట్లాంటి పేషెంట్స్లో మనం ఉపశమనానికి రేడియేషన్ చికిత్సని వాడుతుంటాం. రేడియేషన్ గురించి మనం చెప్పుకోవాలంటే ముఖ్యంగా ట్రీట్మెంట్ విధి విధానాలు ఎలా ఉంటాయి, ఎట్లా చేస్తాము అన్నది తెలుసుకోవాలంటే, సాధారణంగా ఈ రేడియేషన్ చికిత్సని మనం 5 నుంచి 6 వారాల పాటు ఎక్కువ మంది పేషెంట్స్లో యూజ్ చేస్తాం. వారానికి 5 రోజులు, సోమవారం నుంచి శుక్రవారం దాకా, శని ఆదివారాల్లో ట్రీట్మెంట్ ఉండదు. ఈ 5 రోజుల్లో కూడా, సో రోజుకి మనం చేసే పద్ధతిని బట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు కావచ్చు, కొంతమందిలో ఒక 10 నుంచి 15 నిమిషాలు కావచ్చు. సో ఈ విధంగా ట్రీట్మెంట్ అనేది రోజు జరుగుతూ ఉంటుంది. ఉపశమనం కోసం చేసే పేషెంట్స్లో రేడియేషన్ చికిత్స అనేది మనం జనరల్గా 2 నుంచి 3 వారాల్లో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ అంటాం, అంటే క్యాన్సర్ కణితులు కానివి చిన్న చిన్న కణితులు వస్తూ ఉంటాయి, అవి క్యాన్సర్ కణితులు కావు. వాళ్ళల్లో ఏంటంటే మనం రేడియో సర్జరీ అనే ప్రక్రియ ద్వారా కేవలం 1 నుంచి 5 రోజుల్లో మనం ఈ రేడియేషన్ చికిత్స చేస్తాం, దాన్ని రేడియో సర్జరీ అంటాం. దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. సో ఈ రేడియేషన్ అనేది ఇందాక నేను చెప్పినట్లుగా ముఖ్యంగా ఎక్కువ మంది పేషెంట్స్లో ఒక 5 నుంచి 6 వారాల పాటు జరుగుతుంది. చికిత్స జరిగే పేషెంట్స్లో ముఖ్యంగా ఈ ఎవరైతే రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకుంటారో వాళ్ళలో ఎవరికైతే కీమోథెరపీ కూడా ఇస్తుంటామో, క్యాన్సర్ని బట్టి, స్టేజ్ని బట్టి కొంతమంది పేషెంట్స్లో కీమోథెరపీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అట్లాంటి పేషెంట్స్లో వారానికి ఒకసారి రక్త పరీక్ష అనేది చేస్తాం. ఈ రక్త పరీక్ష ఎందుకంటే రేడియేషన్ వల్ల కావచ్చు, లేకపోతే కీమోథెరపీ వల్ల ఈ తెల్ల రక్త కణాలు కానీ, హీమోగ్లోబిన్ కానీ, ప్లేట్లెట్స్ కణాలు కానీ ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి. సో ఈ కణాలు తగ్గినప్పుడు మనం టెంపరరీగా ఆ ట్రీట్మెంట్, రేడియేషన్ ట్రీట్మెంట్ కూడా ఆపాల్సి వస్తుంది. మళ్ళీ కణాలు పూర్తిగా వాటి సాధారణ స్థాయి వచ్చేంత వరకు కూడా మనం ఈ రేడియేషన్ అనేది ఆపుకొని మళ్ళీ పేషెంట్కి అవసరమైన సపోర్టివ్ థెరపీ, అంటే అవసరం అనుకుంటే బ్లడ్ ఎక్కించడం కావచ్చు, లేకపోతే ప్లేట్లెట్స్ ఎక్కించడం, ఆహారాన్ని ఇంప్రూవ్ చేయడం అండ్ బాగా హైడ్రేట్ చేయడం, వీటన్నిటిని ఉపయోగించి మనం ఆ రక్త కణాలని సాధారణ స్థితికి తీసుకొచ్చి మళ్ళీ ట్రీట్మెంట్ అనేది మొదలు పెడతాం. రేడియేషన్ చేసే పేషెంట్స్లో ముఖ్యంగా మనకి ఇంతకుముందు రేడియేషన్ పద్ధతులు వేరు, ఇప్పుడున్న పద్ధతులు వేరు. ఆ పాత పద్ధతుల ద్వారా ఏంటంటే మనకి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం ఇప్పుడు చేస్తున్న పద్ధతుల ద్వారా, ఇప్పుడు మనకున్న మెషినరీ ద్వారా, మనం చేసే టెక్నిక్స్ కానీ, వాటి వల్ల ఏంటంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా వరకు తగ్గిపోయినాయి. సో జనరల్గా ఈ రేడియేషన్ తీసుకునే పేషెంట్స్లో మనకు కనబడే ఇబ్బందులు ఏంటంటే, ఆ భాగం వరకు చర్మం కొంచెం నల్లబడడం కానీ, లేకపోతే కొంచెం శరీర ఉష్ణోగ్రత పెరగడం, మనం ఒకవేళ లోపలి భాగాల్లో కనుక ఎక్కడన్నా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఆ లోపల మ్యూకోసైటిస్ అంటాం. సో వీటి వరకు మాత్రమే మనకి ఇబ్బందులు అనేవి ఉంటాయి. సో పెద్ద పెద్ద ఇబ్బందులు అనేవి రేడియేషన్ చికిత్సలో చాలా చాలా తక్కువగా కనబడుతుంటాయి. ఆల్రెడీ బాగా ఇమ్యునో కాంప్రమైజ్డ్ ఉన్న పేషెంట్స్ కానీ, లేకపోతే ఆహారం సరిగ్గా లేని పేషెంట్స్ కానీ, లేకపోతే క్యాన్సర్ దశ కనుక బాగా అడ్వాన్స్డ్గా ఉన్న పేషెంట్స్లో కొంచెం ఎక్కువ ఇబ్బందులు చూస్తాం. 80 నుంచి 90% మంది పేషెంట్స్లో పెద్ద ఇబ్బందులు లేకుండా చిన్న చిన్న ఇబ్బందుల ద్వారానే ఈ క్యాన్సర్ రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో సర్జరీ చేసిన తర్వాత కొంతమంది పేషెంట్స్కి రేడియేషన్ చేయాల్సి రావచ్చు. అట్లాంటి పేషెంట్స్లో కొంచెం ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
అట్లాగే రేడియేషన్ చేసేటప్పుడు కొంతమందికి అవసరాన్ని బట్టి కీమోథెరపీ కూడా ఇస్తూ ఉంటాం. సో కొన్నిసార్లు ఈ కీమోథెరపీ రేడియేషను రెండు కంబైన్డ్గా ఎఫెక్ట్ చూపించి సినర్జిస్టిక్ ఎఫెక్ట్ అంటాం. దానివల్ల ఏంటంటే కొంచెం ఈ ఇబ్బందులు అనేవి కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్లో ఎక్కువ కనబడచ్చు. వాళ్ళ శరీరతత్వాన్ని బట్టి కానీ, మనం ఇచ్చే మందులు కానీ, మనం చేసే ప్రదేశం కానీ, అండ్ మనం ఇచ్చే డోస్ కానీ, వాళ్ళు ఆ ట్రీట్మెంట్లో ఏ స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఉన్నారు, అంటే ఇప్పుడే మొదలుపెట్టామా లేకపోతే చివరికి వచ్చారా ట్రీట్మెంట్లో అన్నదాన్ని బట్టి సైడ్ ఎఫెక్ట్స్, వాళ్ళకు వచ్చే ఇబ్బందులు అనేవి కొంచెం మారుతూ ఉంటాయి. సో ఆ టైంలో కనుక మనం డాక్టర్ గారిని సంప్రదించి కరెక్ట్ సపోర్టివ్ మెడికేషన్ కనుక వాడితే చాలా వరకు ఇబ్బందుల్ని తగ్గించుకోవచ్చు. రేడియేషన్ జరిగే సమయంలో ప్రతి వారం, ఇందాక చెప్పినట్లు వారానికి 5 రోజులు ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, ఆ వారంలో ఒకసారి కానీ 2 సార్లు కానీ డాక్టర్ గారిని కలిసి ఇబ్బందులు అనేవి మనం ముందుగానే చెప్తే డాక్టర్ గారు చూసి పరీక్ష చేసి అవసరం అనుకున్న మందులు మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఒకవేళ మరీ ఇబ్బందిగా ఉంటే, ఎక్కువ ఇబ్బందులు ఉన్నట్లయితే ట్రీట్మెంట్ని కూడా 1-2 రోజులు ఆపి ఆ ఇబ్బందులన్నీ తగ్గిన తర్వాత మనం మొదలు పెట్టుకోవాల్సి ఉంటుంది. జనరల్గా మనం చూసే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే, మనం ఎక్కడ ఏ ప్రదేశంలో అయితే రేడియేషన్ చేస్తున్నామో అక్కడ కొంచెం చర్మం నల్లబారడం కానీ, లేకపోతే లోపల లైనింగ్ మనకి ఆ పైన లేయర్స్ అనేవి కొంచెం వాపు రావడం కానీ, అండ్ వాటి వల్ల నొప్పి అనిపించడం కానీ, తినాలనిపించకపోవడం, నీరసంగా ఉండడం, వామిటింగ్ సెన్సేషన్ వచ్చినట్లు ఉండడం, అండ్ కొంతమంది పేషెంట్స్లో కొంచెం విరోచనాలు అవ్వడం, కొంతమందికి మలబద్ధకం. సో ఇట్లాంటివి జనరల్గా మనం చూసే సైడ్ ఎఫెక్ట్స్. రేడియేషన్ జరిగే పేషెంట్స్లో ఎక్కువ శాతం మంది రోజుకు ఒక 5-10 నిమిషాలు రోజు వచ్చి తీసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో జనరల్గా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి రేడియేషన్ తీసుకోవాల్సినంత అవసరం ఉండదు. సో ఇట్లాంటి పేషెంట్స్, రోజు వచ్చి తీసుకొని వెళ్ళిపోయే పేషెంట్స్, వాళ్ళ రోజువారీ వ్యాయామం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రేడియేషన్ చికిత్స జరిగే సమయంలో రోజువారీ వ్యాయామం కూడా చాలా అవసరం. ఎందువల్ల అంటే, దీనివల్ల రోగనిరోధక శక్తి పెరిగి మనకి ఈ ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే మనకి దాని నుంచి తొందరగా బయటపడే అవకాశం ఉంటుంది. రేడియేషన్ చికిత్స అనేది, దాని ప్రభావం మనకి 2-3 నెలల తర్వాత మాత్రమే కనబడుతుంది. సో సర్జరీ చేసిన తర్వాత మనం మళ్ళీ వెంటనే స్కాన్ చేసి చూస్తే ఆపరేషన్లో మొత్తం తీసేసి ఉంటారు కాబట్టి మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది. అక్కడ ఆ భాగంలో ట్యూమర్ అనేది తీసేస్తారు కాబట్టి మనకేం కనబడదు. కానీ రేడియేషన్ చికిత్సకు వచ్చేసేటప్పటికీ అది మనం ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తే దాని ఎఫెక్ట్ 2-3 నెలల తర్వాత మాత్రమే కనబడుతుంది. ఈ 2-3 నెలల తర్వాత మాత్రమే డాక్టర్ గారు స్కాన్ కూడా చేస్తారు, పూర్తిగా తగ్గిందా లేకపోతే ఏమైనా మిగిలిందా లేదా కొత్త ఇబ్బందులు ఏమైనా వచ్చినాయా అనేది చూడడానికి. సో ఈ 2-3 నెలల్లో కూడా మనకి ఏవైతే ఇబ్బందులు వస్తాయో చికిత్స జరిగే సమయంలో, ఆ ఇబ్బందులు కూడా పూర్తిగా తగ్గిపోయి మనకి క్యాన్సర్ రెస్పాన్స్ అనేది మనకి పూర్తిగా అసెస్ చేయడానికి అది కరెక్ట్ టైం. రేడియేషన్ చికిత్స జరిగే క్రమంలో మనకి శరీర ఉష్ణోగ్రతలు అనేవి ఒక 1 డిగ్రీ నుంచి 1.5 డిగ్రీస్ దాకా పెరుగుతాయి కొంచెం. సో వాటి వల్ల ఏంటంటే, మనం తొందరగా డీహైడ్రేషన్కి గురి కావడం జరుగుతుంది. సో ఈ రేడియేషన్ తీసుకునే పేషెంట్స్ మంచినీరు అనేది కనీసం 2 నుంచి 2.5 నుంచి 3 లీటర్ల ద్వారా తీసుకోవడం వల్ల కణాలు అనేవి ఉత్తేజమయ్యి మనకు ఆ దుష్ప్రభావాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో రేడియేషన్ అన్లెస్, అంటే కిడ్నీ ఇబ్బందులున్నా కానీ హార్ట్ ఇబ్బందులున్నా ఆ పేషెంట్స్ కాకుండా, వాళ్ళు డాక్టర్ గారు చెప్పిన నిర్దిష్టమైన పరిమాణంలోనే మంచినీరు తీసుకుంటూ మిగతా పేషెంట్స్, ఈ ఇబ్బందులు లేని వాళ్ళు ఏంటంటే కనీసం 2.5 నుంచి 3 లీటర్లు, 3.5-4 లీటర్లు కూడా ఎంత ఎక్కువగా ద్రవాలు తీసుకుంటే, మంచినీళ్ళు, మజ్జిగ, కొంచెం చలవ చేసే పదార్థాలు లైక్ బార్లీ ఇట్లాంటివన్నీ తీసుకుంటే మనకి ఆ దుష్ప్రభావాలు అనేవి అంత తక్కువగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనకి తొందరగా రికవరీ ఛాన్సెస్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి.